హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్రస్తుత కాలంలో మానవ జీవన విధానంలో అనేక మార్పుల వల్ల, ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల వల్ల కాలేయ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. మన శరీరంలో కాలేయం ఒక ప్రధానమైన అవయవం. మన ఆహారంలో కొవ్వు పరిమాణం నానాటికి పెరుగుతున్న కారణంగా ప్రపంచవ్యాప్తంగా కాలేయ సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. సరైన అవగాహన లేకపోవడం వల్ల వ్యాధి మరింత ముదిరి ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. కలుషిత ఆహారం లేదా కలుషిత నీరు తీసుకోవడం, వ్యాయామం లేకపోవడం, మత్తు పదార్థాలు సేవించడం, పొగ త్రాగడం, శరీరానికి హాని చేసే మందులను ఎక్కువ మోతాదులో వాడడం, ఇన్ఫెక్షన్, రక్త మార్పిడి వంటివి దీనికి కారణాలు కావచ్చు. వంశపారంపర్యంగా కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. బరువు తగ్గడం, గాయాలు తొందరగా తగ్గకపోవడం, జీర్ణ సమస్యలు, మలబద్ధకం, అర్సమూలలు, తేన్పులు రావడం, నీరసం, ఆకలి మందగించడం, వికారం, శరీర భద్రతా వ్యవస్థ లోపించడం, సమస్య ముదిరిన కొద్దీ ముక్కు నుంచి రక్తస్రావం కావడం, కాళ్లలో వాపు, మందులకు సరిగా స్పందించకపోవడం వంటివి ముఖ్యమైన ఈ సమస్యకు ముఖ్యమైనటువంటి లక్షణాలు. ఈ సమస్యను నివారించే వాటి గురించి ఇప్పుడు చూద్దాం. మిల్క్ థిస్ల్ ఉప్పు కాలేయ వ్యాధులు. కాలేయం యొక్క వ్యాధులు పిత్తాశయం వ్యాధి, వాపు, విష ప్రభావం, కాలేయ వ్యాధి, ఆక్సీకరణ ఒత్తిడి, పిత్తాశయంలో వ్యాధి మరియు ఇతర సమస్యలకు మంచి మందం. మిల్క్ థిస్ల్ క్యాప్సూల్స్ మార్కెట్లో సులువుగా లభిస్తాయి. రోజు 50-100 mg పవర్ ఉండే ఒక టాబ్లెట్ వేసుకుంటే లివర్ పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ టాబ్లెట్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ దీని పనితీరు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. అందుకే దీనిని వాడే ముందు ఒకసారి డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్ కూడా కాలేయ పరిస్థితిని మెరుగుపరుస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. అందువల్ల కాలేయానికి ఇది చాలా ఆరోగ్యకరం. దీన్ని ప్రతిరోజు మనం ఉపయోగించే వంటకాల్లో తప్పనిసరిగా ఉపయోగించాలి. రోజు ఒక గ్లాస్ నీళ్లలో ఐదు నుంచి ఆరు చుక్కలు టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్ ఒక చెంచా తేనె వేసి కలుపుకొని తాగాలి. టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్ ఏ మెడికల్ షాప్లో అయినా సులువుగానే దొరుకుతుంది. ఒకవేళ ఇది దొరకకపోతే మామూలు పసుపుని కూడా వాడుకోవచ్చు. ఒక గ్లాస్ వేడి నీళ్లలో లేదా గ్లాస్ పాలల్లో ఒక చెంచా పసుపు వేసుకుని తాగితే కూడా మంచి ఫలితాలు కనిపిస్తాయి. కిస్మిస్ లేదా ఎండు ద్రాక్ష లివర్ని శుభ్రపరుస్తుంది. ఎండు ద్రాక్ష నానబెట్టిన నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి. అర లీటర్ నీళ్లు మరిగించి వాటిలో ఒక కప్పు ఎండు ద్రాక్ష వేసి రాత్రంతా నానబెట్టి పొద్దున్నే తాగాలి. ఒక గంట సమయం తీసుకుంటూ ఈ నీటిని కొంచెం కొంచెంగా తాగాలి. అలాగే నానబెట్టిన ఎండు ద్రాక్ష కూడా ఉదయం లేదా సాయంత్రం తింటే మంచిది. వీట్ గ్రాస్ జ్యూస్ కాలేయాన్ని బాగా శుభ్రం చేస్తుంది. దీన్ని రోజు కొంచెం తీసుకుంటే కాలేయ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చు. వీట్ గ్రాస్ జ్యూస్ మెడికల్ షాప్ లేదా ఆయుర్వేదిక్ స్టోర్స్ లో సులభంగా దొరుకుతుంది. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా కాలేయ సమస్యను నివారించడంలో బాగా పనిచేస్తాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.